ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 16:13. హాగరు, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలి అనగా, నన్ను చూచిన వారిని నేనిక్కడ చూచుతుని గదా అని అనుకునేను. ఫ్రమ్ ది హోలీ బైబిల్, జెనెసిస్ 16:13. యు ఆర్ ద గాడ్ హూ సీస్ మీ, ఫర్ షీ సెట్ ఐ హావ్ నౌ సీన్ ది వన్ హూ సీస్ మీ. మన దేవుడు నీటికి సజీవుడై ఉన్నాడు. మన అందరి హృదయాలను ఆయన ఎరిగి ఉన్నాడు. మన దేవుడు హాగారు కన్నీటిని చూచినవాడు. ఆమె విడవబడిన స్థితిలో కన్నీరు కార్చినప్పుడు దేవుని దూత ఆమెతో మాట్లాడినది. కనుకనే ఆమె, నన్ను చూచిన వానని నేనిక్కడ చూచితిని గదా అని అనుకుని, చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ జీవితంలో అనేక సమస్యలతో బాధపడుచున్నావా? దేవునితో, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, నా కష్టాలను నువ్వు చూడట్లేదా, ఈ సమస్యలను నా జీవితంలో ఎందుకు అనుమతించావు, నా యొక్క మానసిక వేదనను నువ్వు అర్థము చేసుకోవట్లేదా అని దేవునితో నువ్వు వాదన పడవచ్చును. యోబు గ్రంథము మనము చదివినప్పుడు చూడగలము, యోబు దేవునితో ఈ విధంగా అడుగుతా ఉన్నాడు. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయదృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? అందుకు దేవాది దేవుడు యోబుకిచ్చిన జవాబు 8:4 చూడగలము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. దేవుడు మనల్ని పాలన చేయువానిగాను, మన జీవితములను ఆయన యొక్క ఆధీనములో ఉంచుకునేవానిగాను ఉన్నాడు. ఈ లోకములో మనకున్న గొప్ప సమాధానము మరియు ఆదరణను ఇచ్చేది ఆయన మాత్రమే. కీర్తనకారుడు 121వ సంకీర్తనలో ఈ విధంగా దేవుని ఎదుట ప్రార్థన చేస్తా ఉన్నాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతల అన్నిటినీ ఆయన గుర్తించును. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానడు. మత్తయి సువార్త 6:8 ప్రభువు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవి ఏవో ఆయనకు తెలియను. ఆయన మనకు సమస్తమును అనుగ్రహించగల శక్తి గలవాడై ఉన్నాడు. నీవు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఒకవేళ నీ కుటుంబము ఇంటి వద్ద ఉండి నీవు సన్నిధిలో ఉండి వారి కొరకు మొరపెడుతున్నావా, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఒకవేళ నీవు ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో ఏమైనా ఇబ్బంది పాలుగా ఉన్నదా, అయితే నీ భార్య నీ బిడ్డలు ఇంటి వద్ద ప్రార్థన చేస్తున్నా దేవుడు నీకు నీ ఉద్యోగం చేసిన స్థలాల్లో సహాయం చేయగల సమర్థుగలవాడే ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు కదా, నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరము నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవళ్ళైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశములు అంతటను నున్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. అందుకు కీర్తనకారుడైన దావీదు దేవునితో ఇలా అంటా ఉన్నాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారు పోదును. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు సమీపము నుండు దేవుడు మాత్రమే కాదు, దూరం నుండు దేవుడు కూడా. ప్రతి ఒక్కరి హృదయ వేదన ఆయన ఎరిగి ఉన్నాడు. నేటికి నీ తోబుట్టువులు, తల్లిదండ్రులు, చిన్నలు మరియు పెద్దలు, నీ స్నేహితులు, నీ శ్రేయోభిలాషులు నీకు దూరముగా ఉండవచ్చును, కానీ నీవు వారి కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన వారిని ఎరిగి ఉన్నాడు. కనుక అద్భుత రీతిగా వారిని నడిపిస్తాడు, వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. నువ్వు వేటి కొరకైతే వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావో అవన్నీ కూడా దేవుడు వారికి దయచేస్తాడు. అది స్వస్థత కొరకు కావచ్చు, గర్భఫలం కొరకు కావచ్చు, ఉద్యోగములు, గృహము,
అనేకమైన సమస్యలు న్యాయము కొరకు ఏదేమైనప్పటికీ నువ్వు ప్రార్థన చేసిన సమస్తాన్ని దేవుడు జవాబిస్తాడు. వారి పక్షాన కార్యంను జరిగిస్తాడు. దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదేను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. మనము ఆయన్ను విశ్వసించినప్పుడు ఆయన అద్భుతములు చేయగలవాడు, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏదీ లేదు. ఒకసారి హాగార్ విషయమని మనం పరిశీలిద్దాము. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగార్ను పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము, వాణ్ణి గొప్ప జనముగా చేసేదను అని ఆమెతో చెప్పెను. తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత హాగరు ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడివేసి, ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని ఏడ్చెను. అప్పుడు యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యుద్ధ, అనగా షూరు మార్గంలో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమౌనని ఆమెతో చెప్పెను. నేటికి అదే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని కూడా గొప్ప జనముగా చేస్తాడు. ప్రభువా, నేను దీనుడను దీనురాలను, నాకు చాలా భయముగా ఉన్నది, దయతో నా తట్టు చూడుము అని ప్రార్థించినప్పుడు దేవుడు నీకు కూడా గొప్ప కార్యమును జరిగిస్తాడు. నిన్ను కూడా ఆయన ఏర్పరచుకుంటాడు. ఆయన నిన్ను గొప్ప జనముగా చేసి, వారిలో ఒంటరైన వాడు 1,000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనము అగును అని హాగారు కనులు తెరిచిన దేవుడు నీ కనులు కూడా తెరుస్తాడు. చివరికి దేవుడు హాగారు కనులు తెరిచి ఆమె నీటి బుగ్గను చూచినట్లు చేశాడు. ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చింది. దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండెను. ఆయన అతన్ని గొప్ప జనముగా చేసెను. నేడు ఇస్మాయిల్ సంతతి ఆశ్రయించబడినది. హాగారు జ్ఞాపకము చేసుకున్న దేవుడు నిన్ను కూడా, మరియు నీ సంతతిని కూడా ప్రత్యేకమైన వారిగా చేస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకము, నీ కుటుంబము, నీ స్నేహితులు, నీ బంధుమిత్రులు ఎవ్వరు కూడా నిన్ను గుర్తించుకోకవచ్చు, కానీ దేవుడు అంటున్న మాట, నీవు నాకు ప్రియమైన వాడువు, ప్రియమైన దానువు. నీవు అందరికీలాగా సాధారణమైన దానువు, సాధారణమైన వాడువు కావు. నీవు దేవుని దృష్టికి ఎంతో ప్రత్యేకమైన దానివి, ప్రత్యేకమైన వాడువు. ఇప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకో అని దేవునికి మొరపెడదాము. మనము ఈ విధంగా చెబుదాము, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులు అందరినీ ఆశీర్వదించును, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఈ వచనం ప్రకారము దేవుడు రూఢిపరుస్తా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఆలస్యం ఎందుకు? చిన్న ప్రార్థన చేసుకుందాం. అతిమిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా మంచి తండ్రి యేసయ్య, మీకు వందనాలు. నాయన, ఈ ఉదయము నీ వాగ్దానము ద్వారా మీరు మాతో రూఢిపరిచి ఉన్నారు. నీవు చూచుచున్న దేవుడవను, నిన్న నేడు ఈరోజు ఎల్లప్పటికీ ఒకే రీతిగా ఉన్నవాడు అని. హాగార్ను ఆశీర్వదించినట్లు మా యొక్క ఆత్మీయ నేత్రమును తెరిచి మమ్మ కూడా ఆశీర్వదిస్తున్నావని. ఈ ఉదయము తండ్రి, ఈ వాగ్దానంలో, ఈ ప్రార్థన యందు విశ్వసించి ఏకభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా నీవు దీవించి ఆశీర్వదిస్తున్నావు. వారిని, వారి కుటుంబం, వాళ్ళని, వారికి కలిగిన వాటిని. అలాగనే ఈ దినమున జన్మదినము, వివాహము, నూతన గృహ ప్రవేశము, ఉద్యోగాల రీత్యా వెళ్తున్న ఇంటర్వ్యూ నిమిత్తమై పరీక్షలు రాస్తున్న బిడ్డలను, వ్యాపారములు మొదలు పెడుతున్న బిడ్డలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ కూడా మీరు చూస్తున్నారు. మాకు సమీపముగా ఉన్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు. నన్ను దూరముగా ఉన్న దేవుడవు బాబు, నీకు వందనాలు తండ్రి. ఇదిగో యేసయ్య, మరొక మారు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని త్వరలో రానే ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.